అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహు. సోదరుడారా, సోదరీమణులారా, మొట్టమొదటిగా మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అతి ముఖ్యంగా నిన్న ఖురాన్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు అనేటువంటి ఏదైతే వీడియో అప్లోడ్ చేయడం జరిగిందో, ఈ వీడియో ద్వారా నాకు తెలిసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఖురాన్ యొక్క విద్య నేర్చుకునేందుకు మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్ చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారు. అందుకే అల్లాదేవల్ల మన వీడియో చాలామంది షేర్ చేశారు, అల్లాదేవల్ల చాలామంది కామెంట్ కూడా చేశారు. అయితే మనం అనుకున్నట్టుగా నిన్న మొట్టమొదట అవతరించినటువంటి సూరా ఖురాన్ మజీద్లో ఏ సూరా అనగానే ఫస్ట్ జవాబు ఇచ్చింది ఎవరు అంటే షేక్ మొహమ్మద్ భాయ్. అల్లా వారి యొక్క విద్యలో ఇంకా అభ్యుదయాలని అభివృద్ధిని ప్రసాదించుగాక, మరియు వారికి అల్లా తబారక్ తాలా తెలిసినటువంటి ఇస్లాం యొక్క విద్య మీద ఆచరించడంతో పాటు ఇతరులకు కూడా తెలియజేసేటువంటి సద్బుద్ధిని అల్లా ప్రసాదించుగాక. అలాగే సోదరులారా, సోదరీమణులారా, ఒక చెల్లెలు హనీఫా ఫాతిమా అని చెప్పి ఆవిడ ఒక ప్రయత్నం అయితే చేశారు, బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్ మొదటి వాక్యం అని పెట్టారు, అది తప్పు అయినప్పటికీ ఆమె ప్రయత్నం చేశారు, అల్లా ఆమెకు జజాయ్ ఖైర్ ప్రసాదించుగాక. అలాగే చాలామంది సహోదరులు మన ఈ వీడియో చూసి మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక సహోదరుడు ఉన్నారు, ఆయన పేరు సతీష్ కొత్తూర్ అని రాసుంది. ఆయన ఏమన్నారంటే, జజాకుముల్లా అఫరోజ్ భాయ్, ఈ క్వశ్చన్ ద్వారా నేను కూడా తెలుసుకున్నాను. అయితే ఇది జవాబు మన మొహమ్మద్ భాయ్ చెప్పినట్టుగా సూరాయే అలక్, ఇఖరా బిస్మి రబ్బికల్లది ఖలక్ ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్. ఈ సూరా 96వ సూరా అల్లాదేవల్ల. ఈ సూరా మొట్టమొదటి ఖురాన్లో అవతరించినటువంటి సూరా, ఇఖరా బిస్మి రబ్బికల్లది ఖలక్ ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్. ఈ సూరా మొట్టమొదటి అవతరించినటువంటి సూరా. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు రెండవ ప్రశ్న, ఖురాన్ మజీదులో ఒక వాక్యం ఉంది, అది మనం ప్రతి నమాజులో చదువుతాం, దాని అర్థం ఏమిటి అంటే, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయము కొరకు నిన్నే అర్థిస్తాము. ఈ యొక్క వాక్యము ఖురాన్ మజీదులో ఎన్నో అధ్యాయంలో ఉంది, వాక్యం నెంబర్ ఏంటి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే వీడియో ఎక్కువగా షేర్ చేయండి, ఎందుకంటే ధార్మిక విద్య ఇస్లాం యొక్క ధర్మం కేవలం మన కోసం కాదు, పూర్తి మానవ సమాజం కోసం అల్లా ఈ ధర్మాన్ని ఇవ్వడం జరిగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే సోదరులారా, సోదరీమణులారా, మీ అందరితో ఒక విన్నపం ఏమిటంటే, జవాబు ఎవరైతే ఇస్తున్నారో వారు కామెంట్లు ఇది కూడా రాయండి, మీ పేరు, మీ ఊరు, మీ డిస్టిక్ రాసి జవాబు ఇవ్వండి. ఎందుకంటే నేను షేక్ మొహమ్మద్ భాయ్ అన్నాను, ఆ షేక్ మొహమ్మద్ భాయ్ పాపం ఏ ఊరిలో ఉంటారో నాకు తెలియదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.